మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కిల్లారి వెంకటస్వామి నాయుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత నేత కిల్లారి వెంకటస్వామి నాయుడుకి ఆత్మీయ అశ్రు నివాళులర్పించారు. ఈ సంతాప సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తొలుత కిల్లారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంతాప సభలో కిల్లారి వెంకటస్వామి నాయుడుతో ఉన్న తమ చిన్ననాటి జ్ఞాపకాలు, అనుబంధాన్ని నాయకులు నెవరవేసుకున్నారు. బావాన్నారాడు, కోరే అన్నారాడు, అందరినీ వదిలేసి తిరుగురాని లోకాలకు వెళ్లిపోయాడంటూ భావోద్వేగానికి గురయ్యారు. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి కిల్లారి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఇంకా ఏమన్నారో వారి మాటలోనే విందాం. ఆయన యొక్క రాజకీయ పయనం, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 95 తర్వాత అనుకుంటా చంద్రమోహన్ అని ఎమ్మెల్యే అయ్యాక పార్టీలోకి వచ్చాడు కదనే, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండి పార్టీలోకి వచ్చారు. కానీ అప్పటికే పార్టీ ఎవరైనా కూడా చంద్రమోహన్ రెడ్డి గారితో ఎంతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబం వెంకటస్వామి నాయుడు గారి కుటుంబం. ఎందుకంటే అది పాత సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతం అన్న రాజకీయంగా వచ్చాక, దానికి ముందే విద్యార్థి దశలోనే శ్రీనివాస్ మహల్ బ్యాచ్ అంటుండేది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చున్నా కూడా శ్రీనివాస్ మహల్లో ఎవరిది సీనియారిటీ, ఎవరు పెద్ద రౌడీలు అని చర్చించుకుంటుండేది. కొరేమో బర్రెలు మేపుకుంటుండేవాడు, నీకేం తెలుసండి శ్రీనివాస రెడ్డి గారు అంటే, నువ్వేమిగా నువ్వు ఎన్ఎస్ఏ జనరల్ మేపుకుంటున్నాడు, నువ్వు నన్ను మాట్లాడతావు, నేను సోమిరెడ్డి గారికి మీ అన్న నాది శ్రీనివాస మహల్ అంటూ ఎప్పుడు కూర్చున్న ఒక నవ్వులు కామెడీ ఉండేది. ఇద్దరిది నెల్లూరులో ఇద్దరి రాజకీయాలు ఏ విధంగా స్టూడెంట్స్ డేస్ నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడే రంగన్న మాట్లాడే ముందే వచ్చాను నేను, రంగన్న కూడా ఎలా వచ్చాను ఇప్పుడే తెలిసింది మాకు. అంటే ఎప్పుడు వెంకటస్వామి నాయుడు గారితో దాదాపు ఒక 25 సంవత్సరాలు ఎంతో అనుబంధం ఉండింది. గత 2-2.5 సంవత్సరాల కాలంగా ఆయన ఆరోగ్య రీత్యా కానీ పార్టీలో కొంత కార్యక్రమాలకు దూరం ఉండడం గత 2 సంవత్సరాలు, దీంట్లో ఎన్నికలు అయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే వచ్చాడు, చనిపోయేదానికి ఒక 10-15 రోజుల ముందు అది పనిగా వచ్చి, నేను ఈసారి ఏ పదవులు అడగను, ఎవరిని ఇంక తిట్టను, నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, నాకు ఆడింత వస్తుంది ఏడింత వస్తుంది, నాకు లక్షణంగా అన్నీ ఉండాలి. ఇప్పుడే కన్నబాబు చెప్తూ ఉన్నాడు, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు కానీ లగ్జరీగా బతకాలనుకుంటున్నాక నవ్వుతో మాట్లాడిపోయాడు. 70 లక్షలు ఒకేసారి కట్టి బెంజ్ కారు బుక్ చేసుకున్నాడు, ఇంకో 10-15 రోజుల్లో బెంజ్ కారు వస్తుంది, నేను బెంజ్లో తిరగాలనుకుంటున్నానని చెప్పాడు అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు ఆయన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ. శ్రీనివాసరెడ్డి గారు, రామకృష్ణ గారు చెప్పాడు మాకు, ఆయన బొల్లేని రామారావు గారిని, కన్నబాబు గారిని, రామకృష్ణ గారిని, మీకుండేది ఏమి నాకు లేనిదేమి, నాకెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని తింటూ తిట్టుకుండా వెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు గారు అయినా ఒకటి, సుబ్బారాయుడు అయినా ఒకటి, ఎవరికి ఏం తేడా లేదు. తిట్టాలనుకుంటే పైనుంచి కింద దాకా అందరినీ తిట్టగలిగిన సామర్థ్యం ఉన్నాడు మన వెంకటస్వామి. నేను ఎప్పుడు అంటుండేది చంద్రబాబు నాయుడుతో, అన్నా ఈ జిల్లాలో వెంకటస్వామి నాయుడు గారి దగ్గర ఇప్పటిదాకా తిట్టించుకోవాలని విమర్శలు లేను అని నేను ఒక్కడిని అన్నా, నాకు ఎగ్జామ్షన్ అంటుండే అందరినీ, ఎవరినైనా నారాయణ గారైనా, చంద్రమోహన్ రెడ్డి గారైనా, అది ఆనం కుటుంబం అయినా, నల్లపురెడ్డి కుటుంబం అయినా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, విజయరామన్ అయినా, లక్ష్మణ్ అయినా, రామకృష్ణ అయినా, ఆయన స్వేచ్ఛగా ఆయన కావాల్సిన అభిప్రాయాలు చెప్పగలను, ఆయన నచ్చకపోతే ఏదైనా మాట్లాడే పరిస్థితి లేదంటే
అభిమానంతోనే మున్సిపల్ ఎన్నికలప్పుడు మనం 2021 అనుకుంటాం. అజిత్బాయ్ మీద ఉన్న కోపం, కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి మీద ఉన్నటువంటి కోపం నా మీద కూడా చూపించేస్తే అందరూ అడిగారు మీడియా వచ్చి, సార్ మీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు వెంకటస్వామి నాయుడు గారు, దానికి మీ యొక్క రియాక్షన్ ఏంటంటే నేను ఒకటే చెప్పాను, అయ్యా 99 సార్లు నన్ను పొగిడారు, ఒకసారి తింటాడు, దానికి నేనేం స్పందించదలుచుకోలేదు అండి. పోయిన వాళ్ళందరూ అడుగుతున్నాడు అండి సేనాని, ఏంది రవిచంద్ర ఏమంటున్నాడు, రవిచంద్ర ఏమంటున్నాడని. అదే సమాధానం కరెక్ట్గా 2 నెలల తర్వాత వచ్చాడు మళ్ళీ, మో నేను ఏదో అన్నా కానీ న్యాయం నేను మనుషులు పెట్టుకోబాకండి అంట. సేనన్న చెప్పారు వస్తాడంటా ఒకసారి, నాకేముందని అయ్యన స్వామితో పాతికేళ్ళు చూసినాడు నేను ఇవన్నీ, నా కొత్త ఉంది కాదు, ఫస్ట్ టైం నేను ఒక్కనే ఎగ్జామ్స్ అనుకున్నాను, నాకు కూడా జిల్లాలో నేను ఒక్కడే నాకు కూడా మాట్లాడాడు, నాకేం అంత మంచి నేనే లేదు. ఎందుకంటే ఆయన యొక్క మనస్తత్వం, ఏదైనా బాధపడ్డా ఆవేశపడ్డా ఆ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తాడు, ఆయనే మాట్లాడతాడు, అదేవిధంగా అందరితో కలిసిపోయి ఏమన్నా డిమాండ్ చేసినట్టుగా కనిపించారు. కానీ ఎవరు ఏం చెప్పినా సత్తుకొని పోయేటువంటి మనస్తత్వం, పార్టీ అధ్యక్షుడు ఉన్నా నగరానికి కన్వీనర్ ఉన్నా నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నా నేను అధ్యక్షుడు ఉన్నా అన్న ఏ కార్యక్రమం ఇచ్చినా శ్రీనివాస రెడ్డి గారు కానీ వెంకటస్వామి నాయుడు గారు కానీ నగరంలో 2004 నుంచి 2014 దాకా ఏ కార్యక్రమం పెట్టినా అందరూ కూడా నెల్లూరు పట్టణంలో ఆనాడు వీళ్ళందరూ అటు ఆయన కన్వీనర్గా ఇటు పట్టణాధ్యక్షుడుగా ఇతర నాయకులు అందరూ అందించిన సపోర్ట్తోనే ఆ 10 సంవత్సరాలు ఇక్కడ పార్టీ నడపగలిగాం. ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ నిరసన తెలియజేసినా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి పరిస్థితులు. వెంకటస్వామి నాయుడు గారిని ఈరోజు మనం కోల్పోవడం దురదృష్టకరం. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి వారి సోదరులు తిరుపతి నాయుడు గారికి వారి కుమారుడికి అందరూ కూడా ఎల్లవేళ పార్టీ అండగా ఉంటుందని ఆ భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ వెంకటస్వామి నాయుడు గారి సంస్మరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులు కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సంతాప సభలో పాల్గొనాల్సింది ఇప్పుడు చెంది చెప్పాడు, రవిచంద్ర చెప్పాడు, అది ఇప్పుడు 45 ఇయర్స్ అనుగుణ శ్రీనివాస్ మనలో సీనయ్య అన్న విజయ స్వామి నా తమ్ముడు హర్షవర్ధనం మేము అందరం అది ఒకనాటి రోజు. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ నేను 94 ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ భక్తవచ్చన్ నాగర్ ఈ కొండపాటంతా సర్వేత్తంలో ఉంది, అప్పటికే ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్, ఎలక్షన్ అయిపోయానే నాతో యాడ్ అయిపోయినాడు. 2 సార్లు ఈయన కౌన్సిలర్, సత్యమణి ఒకసారి కౌన్సిలర్, మొత్తం 3 సార్లు కౌన్సిలర్. ఒకసారి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇవన్నీ వెంకటస్వామి బ్యాక్గ్రౌండ్. తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చొరవ తీసుకొని స్నేహనగర్లో 2.5 ఏకర్స్, ఈరోజు అంకణం 3 లక్షలు, రాజు కాంప్లెక్స్లో నా పేరు పెట్టారు కానీ అదొక 2.5 ఏకర్స్. రాజగోపాల్ నగర్ కొంత ఆల్మోస్ట్ 700 మందికి ప్లాట్ ఇప్పించాడు నేను ఎమ్మెల్యే ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 4 లక్షల నుంచి 3 లక్షల దాకా. అంటే ఉమ్మారెడ్డి గుంట, పడారిపల్లి, సుందరయ్య కాలనీ ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఈయన కౌన్సిలర్ అయినప్పుడు యాడ్ అయ్యాయి. అక్కడ కూడా 150 ఎకరాల స్థలం తీసుకోవడం, ఇమీడియట్గా స్కూల్ కట్టించడం, ఇటువంటివన్నీ యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. సరే ఇది చెప్పాల్సిన అవసరం లే, అది రైలుకో రైలు ఎట్టాపాల, రాస్తా రూకో రోడ్డు ట్రాఫిక్ ఎట్టాపాల, కలెక్టరేట్ ఎదురుగా ధర్నాలు, భారీ ర్యాలీలు ఒకటి కాదు కదా మన ల్యాండ్లో జరిగింది. ఉదయం నుంచి సైకిల్ యాత్ర కడదాకా ఎన్నో కార్యక్రమాలు చేశాం.
వాటన్నింటిలో వెంకటరమణ నాయుడు కీలక పాత్ర పోషించాడు. రాత్రి సాయంత్రం అయితే అందరం కూర్చునే వాళ్ళం. నెక్స్ట్ డే ఈ ఆఫీస్ ఐ థింక్ కీర్తిశేషుడు శ్రీధర్ ఉన్నాడు, మనలో లేరు. కానీ ఈ స్థలం నేను మంత్రి కూడా ఫస్ట్ టైం 100 అంకణాలు 10 లక్షలు నా చేతి పంపించాడు. ఈ పక్క నీకు 100 అంకణాలు ఉందన్నా అది నీ సొంతానికి తీసుకున్నాడు. అన్నటువంటి మంచి గుణాలు లేవు, దీని వరకే పరిమితమైన ఈరోజు ఇదే అంకణంతో 15-20 కట్టించాం. సీనియర్ చెప్పినట్టు సరిపోవడం లేదు, పెద్దది కావాలంటే దినమేస్తే చాలా వస్తుంది, దాన్ని పెట్టి పెద్దది ఒక ఎగర కొనుక్కునే మనం కట్టేసుకోవచ్చు. ముందుగా పెద్దది కావాల్సిన అవసరం ఉంది. మరి అట్లా ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నాడు, టార్గెట్ పెట్టాడు, ఎన్ని వార్డులు ఉన్నాయో అన్ని పిలిచేవాడు. ఎల్లుండి ప్రోగ్రాం, ఒక్కొక్క వార్డు పిలిచేది నాయకులు, నెక్స్ట్ మెంత తీసుకొస్తాం 300 తీసుకురాలేవు, 200 తగ్గితే ఒక ఇంకో దగ్గర నేను 200 తెస్తా కాదు, నీ నీ వార్డ్ కెపాసిటీ 300 తీసుకురావాలి. సినయ్య, రమేష్ రెడ్డి, నేను, వైటి నాయుడు, వెంకటస్వామి, సుబ్బారావు చనిపోయిన వెనక మాట్లాడద్దు దయచేసి, ఆ బయట ఎవరన్నారు చెప్పండి మాట్లాడద్దని. ఒక ఇంపార్టెంట్ ఒక సంతాప సభలో కూడా మనం చిట్చాట్ పెట్టుకుంటే ఎట్ట? అట్లా అది సరే. నేనైతే 91 నేను జిల్లాపార్టీ అధ్యక్షుడిగా సారా పాదయాత్ర నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పుడు రవిచంద్ర చదువుకుంటున్నాడు, తర్వాత వచ్చి మళ్ళీ నా అందుకు యాడ్ అయినాడు అల్లూరులో, మళ్ళీ జనరల్ సెక్రటరీగా, ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా ఎదిగాడు. సంతోషం, అందరూ అందరూ ఎదగాలని కోరుకుంటాం. అట్లా ఇది ఒక పెద్ద స్కూల్ ఇది 91 నుంచి ఎన్నడైంది 33 ఇయర్స్. అట్లా చేశాం కార్యక్రమాలు. ఏ రోజు రాజీ పడకుండా చేశాం. ఇటువంటి వెంకటస్వామి నాయుడు లాంటి వాళ్ళు భాగస్వాములు అయినారు. ఇక్కడ పాపం శ్రీధరన్న కానీ అందరం కలిస్తే ఈ జిల్లాలో పార్టీ యథాతథంగా మన వాళ్ళు ఎన్ని ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ ఎదుర్కొని నిలబడ్డాయి. వెంకటస్వామి అయితే నేను ముత్కూరులో ఉంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు ముత్కూరుకి వచ్చేసేది, ఇంటికి వచ్చేది సాయంత్రం. అవునా, అది బాగుందన్నా, తిట్టుందన్నా అని చెప్పేసి సంతోషంగా మనం నువ్వు గెలుస్తున్నామన్నా అని చెప్పేసి అది చెప్పదలవి కాదు. ఎందుకంటే ఇన్నిసార్లు ఓడిపోతా వచ్చాం, నేను గెలవాలని కోరిక అని చూశాం. సో ఇట్లా వెంకటస్వామితో 25 ఇయర్స్ అనుబంధం. ఆయన సతీమణి ఒక మనం కూడా వనజాషి గారు అన్నడు సొంత చెల్లిలాగా ఎండిపోతే అన్న అన్న అంటావు దగ్గరగా అభిమానంగా చూసుకునేది. తిరుపతి నాయుడు చెప్పబడ్డా ఆయన కళ్యాణమండపం, ఆయన ఏ రోజు ఫోన్ చేసినా కళ్యాణమండపం ఇచ్చేసేసేవాడు. అంటే ఈరోజు వరుణ్ రాజా కుమారుడు మంచి భవిష్యత్తు ఉండేవాడు. ఆయన కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నారు వాళ్ళ కుటుంబానికి. నేను ఆత్మకు శాంతి కలగాల వెంకటస్వామి నాయుడు గారికి అని చెప్పేసి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నేను ఉన్నానంటే శనితో ఆడ కర్మంతరాల రోజే పక్కన పెట్టేస్తామంటే వద్దన్న అట్టు కాదు సపరేట్గా అని అడుగుతారు. ఈరోజు పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేయడమే కరెక్ట్, మంచి నిర్ణయం శని తీసుకున్నట్టు మనందరం కలిసి అవకాశం వచ్చి. నమస్కారం. ఒక 15 రోజుల ముందుగానే ఆయన చనిపోక ముందు అపోలో హాస్పిటల్లో కనిపించాను. నా మా అమ్మగారు బాగాలేకపోతే ఎన్నిగాని వచ్చినా అప్పుడు కానీ అడిగా, ఎప్పుడు మీ ఆరోగ్యం అంటే బ్రహ్మాండం ఉంది అజీజ్ భాయ్, ఇంకా అబ్బాయిని పెళ్లికి వెళ్ళి చేసి నేను మొత్తం ఫ్రీ అయిపోతానని చెప్పాను. మరి సడన్గా
ఎవరు కానీ ఊహించలేరు. ఆయన ఏమీ బెడ్రిడన్ కాదు. ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉన్నారు, వ్యాపారపరంగా యాక్టివ్గా ఉన్నారు. సో ఇది ఒక షాకింగ్ న్యూస్. అయితే ఈరోజు మన అందరం కానీ గుర్తుపెట్టుకోవాలి, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. అయితే ఆ కీర్తి మనం చేసే పనులు బట్టి, మన నడవడికను బట్టి, మనం సమాజానికి చేసిన మేలు బట్టి మనకు గుర్తింపు వస్తుంది. ఈరోజు ఇంతమంది మనమేమి ఆయన బంధువులు కాదు, అయినా దానికన్నా ఎక్కువగా ఈరోజు అందరం ఇక్కడ కూర్చొని ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించుకునే పరిస్థితి వచ్చిందంటే భగవంతుడు మనందరికీ కానీ ఇచ్చాడు అవకాశం. రాజకీయాల్లో ఉండడం, రాజకీయాల్లో ఉండి సమాజానికి మేలు చేసే అవకాశంగా ఉంది. చాలా మంది ఈ మధ్య కాలంలో సమాజాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులుగా ఉన్నాయి. మనం ఈ రాజకీయాలని ఒక సామాజిక సేవ చేయడానికి ఒక మార్గం భగవంతుడు మనల్ని ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కల్పించాడు. మనం ఈ సమాజానికి మంచి చేస్తూ ఉంటే జీవితకాలం చిరంజీవులుగా ఉండొచ్చు. ఈరోజు ఎంత మహానుభావులు, ఎంతో మంది చనిపోతే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా ఈరోజు మనం స్మరించుకుంటున్నాం అంటే వాళ్ళ ఆస్తిపాస్తులతో కాదు, వాడి దేశం కోసము సమాజం కోసం చేసిన మేలు త్యాగాల గురించి. కాబట్టి ప్రతి ఒక్కరం కానీ అర్థం చేసుకొని ఇది శాశ్వతం కాదు, ఈ జీవితమే శాశ్వతం కాదు, మనం కానీ ఒకరోజు వీసా తీసుకోవాల్సిందే, వెనక ముందు అంతే. కాబట్టి ఉండే సమయం మీ కుటుంబం కోసం, మీ ఇరుగు పొరుగువాళ్ళ కోసం, సమాజం కోసం, దేశం కోసం ప్రతి ఒక్కరిని కాస్త ప్రేమ అభిమానం బాధ్యత చూపించుకుంటే మన అందరం కానీ జీవితకాలం ప్రజల గుండెల్లో ఉంటాం. అలాగనే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కిలారి వెంకటస్వామి నాయుడు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని కానీ తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సీనియర్ నాయకులు కిలారి వెంకటస్వామి గారి సంతాప సభలో ఎంత త్వరగా పనులు వస్తుందని ఈరోజు అందరూ చనిపోయే కొన్ని గంటలు కూడా 1.5 గంటల పాటు నాతో గడపడం జరిగింది. ఆయన దురదృష్టం అర్థం వల్ల వాళ్ళు చనిపోయారని వార్త తెలిసింది. ఇలాంటి వెంకటస్వామి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడుగానే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడు. వెంకటస్వామి రెడ్డి కాకుండా వారి కుటుంబం అంతా కూడా నాకు బాగా వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉంటుంది. అలాంటి వెంకటస్వామి రెడ్డి గారి ఆత్మకి శాంతి కావాలని కోరుకుంటూ వారి సంతాప సభను నిర్వహించినటువంటి కోటారెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వెంకటస్వామి రెడ్డి గారు ఏ లోకాన్ని ఉన్నా వారి ఆత్మకి శాంతి కలగాలని, వెంకటస్వామి గారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం కలిసి మెలిసి వారితో ఉంటామని చెప్పని వారి కుమారుడిని అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ వెంకటస్వామి గారి ఆత్మకి శాంతి కలగాలని మరోసారి భగవంతుడు ప్రార్థిస్తున్నాను. కిలారి వెంకటస్వామి నాయుడు బాగా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో పార్టీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా రోడ్ న్యూస్పేపర్లో ఇన్ఛార్జి కూడా కొంతకాలం చేశాడు. అయితే ఎమ్మెల్యే కాలేదని ఆయన బాధపడతా ఉండేవాడు, మన అదృష్టం లేదు అని చెప్పి నాతో కూడా చాలా మంది అనేవాడు. నన్ను చూసినవంతా నాకు అదృష్టం లేదు, నీకు అదృష్టం అనేది
అని చెప్పి చెప్తా ఉండేవాడు. ఏదున్నా కానీ ముక్సుడిగా మాట్లాడే మనిషి వెంకటస్వామి రెడ్డి అని చెప్పని తెలియజేస్తాం. ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఉన్నదిన్నట్టుగా మాట్లాడేవాడు. అయితే ఈరోజు ఆయన ముందు పోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ దేవుడు చదగలడం అని చెప్పని కోరుకుంటూ నాకు వచ్చే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా సినాసునికి థ్యాంక్స్ చెప్తూ సంతోషం. ఇప్పుడు సినాసు మాలో కూర్చోండి. చంద్రమోహన్ గారితో మా అన్నగారి నేను గారి అనుసరణ గారి మా అనుబంధం ఎలా కొనసాగేదంటే ఒక రెండు రోజులు మాట్లాడకపోయినా మూడో రోజు నేనన్నా మాడేవాడిని వాడన్నా మాడేవాడు. కానీ ఇంత అకస్మాత్తుగా అంటే నాకు ఒక వారం రోజులు ముందు మాట్లాడాడు. ముందు రోజు రాత్రి ఆ దైవం ఏమిటో నాకు తెలియదు కానీ మూడు సార్లు మాట్లాడాడు. 9 గంటలకి, 9:30కి, 9:30కి బావా లోకేషన్ కలుస్తాం ఇంట్లో పెట్టానన్నాడు. నాలో రాదురా తప్పకుండా పెడతానన్నా. మరి ఆ మాటలు మర్చిపోకముందే 10:11 దాదాపు 10:30, 12 చనిపోవడం జరిగింది. ఎక్కడ పెట్టాం బావా బావా అనుకుంటాం, వాళ్ళని తింటారు. ఏదైనా చిన్న ఉదాహరణ చెప్తా. మా ఇంటికి మన బాలకృష్ణ గారు వచ్చినప్పుడు వాడు వచ్చాడు. బాలకృష్ణ గారు తమాషగా కొంతమంది తొక్కా నరకుండా రాజకీయాలు చేస్తానన్నాం. వాడు బాలకృష్ణ ముందే అన్నాం మా భార్యతో, అమ్మా ఎలవంటే చెప్పడమ్మా, నువ్వరా చెప్పమ్మా నాకు ఆరోగ్యం బాగాలేదని అంటున్నాను. అంటే అంత అనుబంధం ఉండేది మా మధ్యన అన్నాను. ఇద్దరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. కానీ పోయిన వాడు గ్రంథాలయం ప్రమాణ స్వీకారంలో ఒక మాట నారాయణ గారు చెప్పినటువంటి నాకు ఏకైక మిత్రుడు. సార్ మాకెవరికి కోరిక లేదు, వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే కోరిక ఉంది, వాడిని ఎమ్మెల్యే చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి ఏకైక నా ప్రాణ మిత్రుడు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. స్నేహం అనేది ఒక గొప్పది, పోతే రాదు. బంధుత్వం కన్నా స్నేహం గొప్పది ఇప్పుడు కూడా. అటువంటి గొప్ప మా బంధుత్వం కన్నా మా స్నేహం గొప్పది. మా ఇంట్లో అయితే నా కూతురు అనేవాడు వచ్చే దేవుడా నీ పెళ్లి నేను చేయాల్సిందే నీ అప్ప చేయలేడని. పాప నా కూతురు ఇరుగుతుంది అమెరికాలో ఉంది, కనీసం వాళ్ళు చూసే పరిస్థితి కూడా లేదు. అంటే అంత క్లోజ్గా మూవేవాడు నేరుగా ఇంటికి వస్తే నేరుగా డైనింగ్ హాల్లోకి వచ్చేవాడు. నేను తినేదానికంటే పెట్టమ్మా నాకు ఆకలవుతుందని. అంత క్లోజ్గా ఉండేటువంటి ఒక మిత్రుని కోల్పోయానంటే నిజంగా అది ఈ జన్మని నాకు తీరడం ఒకటే. అటువంటిది ఇంతమంది ఈరోజు పట్ల ఇప్పుడు నేను అదే పేదారాజన్న గారిని, చంద్రమోహన్ గారిని, జిల్లా అధ్యక్షుడు అజిత్ గారిని కోరుతున్నా. పెద్ద ఆఫీస్ మరో పెద్ద ఆఫీస్కి అధికారం ఉన్నాం, స్థలం తీసుకొని ఒక పెద్ద ఆఫీస్ కట్టించమని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. దీనికి రెండింతరించి కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఇంకా బయట ఉన్నారు. ఆలోచన చేయమని కూడా మేము అందరూ కోరుతాం. ఒకసారి మనం చూస్తే మా బావగారిని ఇంకా బావా అన్న రాడు, వరే అన్న రాడు, నాయుడా అన్న రాడు, తీరని లోకానికి వెళ్ళిపోయాడు. ఎట్నో దేవుడి వల్ల కష్టపడడానికి ఇష్టపడిన అనుభవం సంపాదించాడు. వాళ్ళ బాబు కూడా వాడు వ్యాపారాలు చేస్తున్నాడు. వాడు నాతో మనం మాట్లాడేవాడు ఇంటికి వెళ్తేనే మా మిస్సెస్ వెళ్ళి అంకుల్ ఎవరెవరో ఎమ్మెల్యే లేరు నువ్వు కాలేకపోయావు, ఈసారి ట్రై చేసుకో, నేను చేయాల్సింది చేస్తాను అంటే నేను అనుకున్నాను. ఆ పలుకులు వాడి కాదు, వాళ్ళ నాన్న పలికించినటువంటి మాటలని నేను అనుకోవడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఇద్దరం కలిసి పనిచేశారు. చంద్రమోహన్ గారి నాయకత్వంలో, బుద్ధ గారి నాయకత్వంలో ఒక కలిసి నిర్మూలంలో ఎవరు ఎదుర్కోవాలన్నా ఏం చేయాలన్నా కూడా బాగా అధ్యర్థం అధ్యర్థం నేను పరిగెత్తాకగా నేను లాభంలో నేను పరిగెత్తాననేవాడు. ఇద్దరం కలిసి పనిచేశాం.
ఒక కంచంలో అమ్మందున్నాం, ఒక మంచంలో పడుకున్నాం. అలాంటి స్నేహం మాది. ఇద్దరిని పగటిలో ఒప్పుకునేవాళ్ళం కాదు, కానీ ఒక్కసారి ఇద్దరు ఘర్షణ పడేవాళ్ళం. ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఘర్షణ ఉంటుంది కూడా. మళ్ళీ పక్క రోజు మాట్లాడుకునేవాళ్ళం. అటువంటి ఆప్తమిత్తుని కోల్పోవటం నిజంగా నాకు దురదృష్టం. వారి కుటుంబానికి ప్రకాశ సానుభూతి తెలియజేస్తూ ఆ వారికి మా బావకి ఆ పుణ్యలోక ప్రాప్తి కలగాలని నేను కోరుకుంటూ నా అంతకు అందమూరి బాలకృష్ణ గారు కూడా చెప్పారు, నా సంతాపం కూడా తెలియజేయండి ప్రజల్లో. సాయంత్రం నేను వేరే పదాలతో నా టైంలో ఉండనేమో అన్నాడు. వారి సంతాపం కూడా బాలకృష్ణ గారి తరఫున నన్నే తెలపమన్నాడు, అందరూ తెలియజేస్తున్నాను. బాబా మనలో జన్మంటూ ఉంటే ఇద్దరూ మంచి స్నేహితులుగా పుట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ కుటుంబానికి భగవంతుని మహాధర్యాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. అదే పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, వెంకటస్వామి నాయుడు గారి సభకు రాలేని కారణంగా సంతాప సందేశాన్ని పంపించారు. వారి సందేశాన్ని ఇప్పుడు మనం విందాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు భారతీయుడు కిలారి వెంకటస్వామి నాయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులుగా కిలారి వెంకటస్వామి నాయుడు గతంలో ఎంతో సేవలు అందించారు. నగరంలో పార్టీ బలోపేతంకై ఎంతగానో శ్రమించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నేటి వరకు ఏ చైర్మన్ చేయని విధంగా విశిష్ట సేవలను అందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ముక్కుసూటితనంతో నెల్లూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసిన నాయకుడు కిలారి. ఆయన మృతితో తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి పోడ్చలేని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. డాక్టర్ పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రులు. ఆయన అభిమానంతో ఈ కార్యక్రమాన్ని సంతాప సభను ఏర్పాటు చేసి ఆయన అభిమానులందరినీ నాయకులందరినీ కూడా ఈ సంతాప సభకు ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ఇక్కడికి వచ్చిన విజయరామరెడ్డి గారు, అజయ్బాయి గారు, ఇంకా సుబ్బారెడ్డి గారు, మన ప్రధాన కార్యదర్శి చైతన్య వెంకటేశ్వరరెడ్డి గారు, మన ఆంజనేయుడు గారు, ఇంకా పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంచి వ్యక్తి. నేనైతే చాలా బాధపడ్డాను. ఇంకా ఎవరు కూడా నెల్లూరులో టౌన్లో కానీ పల్లెల్లో కానీ తెలిసిన వ్యక్తి ఉండకపోయినా ఆయన వెంటనే ధైర్యంగా మాట్లాడి అధికారుల దగ్గర కానీ నాయకుల దగ్గర పోయి మాట్లాడే వ్యక్తి కోల్పోవడం మా అందరికి కూడా బాధకి. తెలుగుదేశం పార్టీ కూడా మరి తీవ్ర నష్టం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అనేక దేశంలో కూడా ఆయన ఇరుక్కోవడం కూడా జరిగింది. పోరాట యోధులు మరి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కార్యకర్తలకి సాయం చేసేదానికి ముందున్న వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం. వాళ్ళ మా కాన్స్టిట్యూన్సీ అది అప్పారాపాడు మాల్కూరు మండలం, పూర్వ మండలంలో అప్పారాపాడు గ్రామం. అక్కడి నుంచి వెంకటరాయుడు గారు వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు కూడా మనకు మమ్మల్ని ఎంతో అభిమానించింది. ఆయన కానీ తిరుపతి నాయుడు గారు కానీ వాళ్ళ సోదరులు అందరూ కూడా చాలా ఇక్కడికే నెల్లూరులో వచ్చి వెంకటస్వామి నాయుడు గారు కార్పొరేటర్గా ఉన్నారు, తిరుపతి నాయుడు గారు కూడా కార్పొరేటర్గా ఉన్నారు. ప్రజలందరితో మమేకమై పనిచేసే వ్యక్తులు. అటువంటి వ్యక్తి వెంకటస్వామి నాయుడు గారు గతంలో మాస్టోకి వచ్చింది. మళ్ళీ ఆయన ఆరోగ్యం కుదుటపడి బాగా తిరుగుతూ అందరితో తిరుగుతూ రాజకీయ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దురదృష్టవశాత్తు ఆయన
అకారణంగా చెందడం చాలా బాధాకరమని సహజంగా మనం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉంటుందని సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త నాయకులు, అదేవిధంగా గత 20 ఏళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మనతో కలిసి పనిచేస్తున్న సోదర సమానుడు స్వర్గీయ కిలారు వెంకటస్వామి నాయుడు గారు దేవమూర్తులైన విషయం అందరికీ కూడా తెలుసు. రేపు వారి పెద్ద కర్మ. ముందుగా ఒకరోజు ఆయన హిందులు సరిహిందులు శ్రేయ రాష్ట్రం సోదరు శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క సంతాప కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 20 ఏళ్ళ నుంచి కూడా ఆయన కార్పొరేటర్గా ఆత్మకూరు వాసి, నెల్లూరు గోరల నివాసి, గత 20 ఏళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక చురుకైన కార్యకర్తగా నాయకుడుగా మరి కార్పొరేటర్గా కౌన్సిలర్గా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పార్టీలో మరి మనం గత 5 ఏళ్ళు ప్రభుత్వం లేదు మనకు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మొట్టమొదటిగా వచ్చి మరి 15 రోజులు అయితే మరి ఈ 5 ఏళ్ళు కూడా ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడేటివి. మరి అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. మరి వెంకటస్వామి నాయుడు గారు ఆయన వ్యక్తిత్వం అందరికీ కూడా తెలుసు. ఆవేశంగా మాట్లాడినా మనిషి మంచి మనిషి. మామూలుగా ఆవేశం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఆలోచన పరంగా మాట్లాడేవాళ్ళలో ఎక్కువగా ఆవేశంగా మాట్లాడినా కొద్దిగా తెలుసుగా మాట్లాడినా ఎవరు కూడా బాధపడేవాళ్ళు కాదు. మరి ఆయన యొక్క నైజం వ్యక్తిత్వం అని అందరూ కూడా బాగుండేవాళ్ళు. మరి ఈరోజు మనందరం కూడా ఆయన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి వారి కుటుంబానికి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకు, వారి శ్రేయోభిలాషులకు మనందరం కూడా మరి పార్టీ పరంగా వ్యక్తిగతంగా వారితో మంచిగా ఉంటూ భవిష్యత్తులో వారి కుటుంబానికి పార్టీ పరంగా కూడా అన్ని మరి సహాయ సహకారాలు అందరూ అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు గత 40 సంవత్సరాల పరిచయం. రోజు కలిసి తిరిగే పరిచయం లేకపోయినప్పటికి కూడా, ఎక్కడ కలుసుకున్నప్పటికి కూడా ఎంతో అభిమానంగా ప్రేమగా పలకరించేవాడు. నా దగ్గరగా మనసులో మనం అనుకుంటాం కదా, జాతస్య మరణం ధ్రువం, అందరూ కూడా చనిపోవాలి. ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎవరైనా సరే, కానీ ఎవరు ముందు ఎవరు వెనక, కానీ చనిపోయే లోపల మనం సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపించామనేది ముఖ్య అంశము. ఆ విధంగా చూసినప్పుడు వెంకటస్వామి నాయుడు నానాటి స్నేహితుల మీద ఈరోజు మన మధ్య లేరు. వారు అనారోగ్యం అనే విషయం మాకు తెలుసు. అనేక సందర్భాల్లో వారి ఇంటికి వెళ్ళి విచారించడం జరిగింది, జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన అర్థాంతరంగా నాకు ఉన్న సమాచారం మేరకు ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి. కారు కూడా రెడీ చేసుకున్నారు. హైదరాబాద్ అమరావతికి వెళ్ళాలా, కలిసి రావాలని కూడా చెప్పినట్టుగా మాకు తెలిసింది. కానీ ఈ లోపే వారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన సొంతంగా ఎదిగిన మనిషి, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి నెల్లూరుకు వచ్చి ఇక్కడ ఒక వ్యాపారవేత్తగా, ఒక బిల్డర్గా, ఎవరో మాట్లాడుతున్న కాళ్ళ మీద తను నిలబడిన వ్యక్తి, అతను కష్టపడి పనిచేసే తత్వం ఉండే వ్యక్తి. రాజకీయాల్లో కూడా వచ్చి ఆయన కౌన్సిలర్గా ఉన్నారు, వారి శ్రీమతి కూడా కౌన్సిలర్గా ఉన్నారు, తెలుగుదేశంలో ఆ గ్రంథాలయ చైర్మన్గా కూడా పనిచేశారు. తెలుగుదేశం ఇంత మంచి మెజార్టీతో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సమయంలో వెంకటస్వామి నాయుడు గారు మన మధ్య రాకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి, వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలుగా అండగా ఉండాలని, వెంకటస్వామి నాయుడు గారు ఆత్మకు నివాళులు అర్పిస్తూ వారికి సద్గతులు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస రెడ్డి, చాలా మిత్రుడు వెంకట స్వామినాయుడు గారికి, ఇద్దరు కూడా చాలా మిత్రులు. మన శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి ఇట్లా ఈ కార్యక్రమం అన్న వెంటనే ఖచ్చితంగా వస్తాము వెంకట స్వామినాయుడు గారు మనందరికి కూడా కావాల్సిన వాడు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకసారి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలు అండగా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ సంతాప సభ సేనన్న చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ స్నేహితానికి చాలా గర్వంగా ఉంది. యూనియన్గా ఈ విధంగా గుర్తు పెట్టుకొని మన పార్టీలో నాయకులు కూడా చనిపోతే సంతాప సభ జరపాలనే ఉద్దేశం ఆయనకి రావడం చూశాడు. నా స్నేహితుడికి నేను సంతాప సభ జరుపుతున్నాను, అందరూ రావాలి, అందరికీ ఆహ్వానం చెప్పాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, నేను చూస్తుండేవాడిని. ఇద్దరు బాగా సమాసం జరిగేదని అనుకుంటే అప్పుడు మాట్లాడుకుంటే సంతోషం ఉండేది. ఈరోజు వెంకట స్వామి నాయుడు గారు నేను వెళ్తూ మనకి బాధ కలిగిస్తుంది. ఈరోజు అధికార పార్టీ వచ్చి నన్ను 2 రోజులు ముందే ఏదైనా నాయన నన్ను పూర్తిగా పిలిచేవాడు. 2 రోజులు ఒకటి ముందే కాల్సిందన్నాక 2 రోజులు ముందే ఎప్పుడు వస్తారా నాయన గారు? ఈరోజు అడిగినట్టుగా ఉంది. వెంకట స్వామి నాయుడు గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ అందరికీ నా సాధించు సాధించు. వెంకట స్వామి నాయుడు గారు మరణించాలంటేనే నమ్మశక్యం గారి విషయం మన పక్కనే ఇక్కడే ఉన్నట్టు ఆయన మాటలు, ఆయన చేష్టలు అన్ని రోజులోపు గుర్తొస్తూనే ఉన్నాయి. ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. నేనైతే మాత్రం పర్సనల్గా, ఎందుకంటే ఆయనకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఏ సమస్య మీదైనా నాతో మాట్లాడుతూ ఉండేవాడు. మాట్లాడి ఆయన వాగ్దాన్ని మనం వినడం తప్పితే మనం తర్వాత స్లోగా ఆయన చెప్పనించి, పూర్తిగా చెప్పనించి ఆయనకి నేను సలహాలు ఇస్తున్నాడిని. అందరూ అనుకున్నారు వెంకట స్వామి నాయుడు గారు ఇంత స్పీడ్గా ఉండే ఆయన గ్రంథాలయం ఏం చేయగలుగుతాడని చెప్పి. ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చూసుకోకపోవచ్చు గ్రంథాలయాలకు వెళ్ళి ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది. మన రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థని పటిష్టంగా గత తెలుగుదేశ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి ఒకే జిల్లాగా నెల్లూరు జిల్లా ఉండిందని చెప్పి ఆ సందర్భం ఆ రోజుల్లో మీకు అందరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను ఆయన క్లోజ్గా దాన్ని మానిటర్ చేసుకుంటున్నా కాబట్టి నేను చూశాను. చాలా దగ్గరలో డబ్బులు అవసరమైతే కూడా ఆయన సొంత నిధులతోనే ఆ గ్రంథాలయాన్ని నిలబెట్టి ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటి గొప్ప మిత్రుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరంలో ఆయన ఎల్లడైన ముద్రేశారు. ఆయన లేని రోడ్ని తెలుగుదేశం పార్టీ కూడా భర్తీ చేయడం కష్టం కాబట్టి వెంకట స్వామి నాయుడు గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా మంచి వ్యక్తి, ఎంత తొందరగా మాట్లాడడం వల్ల వెంటనే చదువుకొని తిరగాలి జరిగిందని చెప్పి రిలీజ్ చేసి వాళ్ళు చెప్పేవాడు. వెంటనే ఆ వ్యక్తికి అటువంటి తెలుగుదేశం పార్టీ కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి మా యొక్క సానుభూతి తెలియజేసుకుంటూ ఈ మధ్య ఆ మేము చదివినటువంటి విద్యార్థులను కూడా నాకు ఫోన్లు చేశారు. ఈ రకం చదువులు పక్కన హైదరాబాద్ ఉండడం, విజయవాడలో ఉంటున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పే మెసేజ్ పాసేసాం. దాడే వాళ్ళ కుటుంబానికి మా సంతా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి దానం రోజులు తెలుగుదేశం పార్టీ అక్కడ నిలబడాలని కోరుతూ భగవంతుని ఆయన ఆకృష్టాన్ని చెబుతాను. ఎంతో మంచి వ్యక్తి ఆయన, మాకు ఎంతో ఒక ఆత్మీయుడిగా ఉన్నారు. నాయుడుపేటలో మాకు కంకర అవసరమైతే మన శ్రీనివాసరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి సార్ హెల్ప్ చేయండి సార్ చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. సార్ ఒక మాట చెప్పిన తర్వాత ఆయన మాకు ఇవ్వడం జరిగింది. అయితే మాకు పిల్లలు రాకపోవడం వల్ల ఆయన కమ్యూనిటీ వెళ్ళకపోయాను. మీటింగ్ వచ్చిన వల్ల పెద్ద ఆయనకి కనిపించడానికి నాకు కొంచెం భయంగా ఉంది. సార్ వీళ్ళు వచ్చిన తర్వాత ఇస్తాను సార్ అంటే మా అపజనివి ఈ దగ్గర ఎక్కడ పోతామా, వీళ్ళు వచ్చిన తర్వాత ఇద్దు అని చెప్పారు. ఈ మధ్య వీళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వడానికి పోతే వీళ్ళు అన్ని ఇచ్చిన తర్వాత రావచ్చు కదా తల్లి. ఒక తెరని రోడ్డు, ఎందుకంటే మన కళ్ళ ముందు ఎప్పుడు నవ్వుతూ అందరినీ కూడా ఆప్యాయంగా పాటించే వ్యక్తి మన కిలారి వెంకట స్వామి నాయుడు గారు మన ముందు లేకపోవడం
నిజంగా కూడా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక తెరని లోటు. వారి కుటుంబానికి నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అలాగే ఈ సంతాప సభని ఏర్పాటు చేసిన కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అధికారం కోసం కాదు పార్టీ కోసం పనిచేసిన నాయకుడు, పదవుల కోసం కాదు ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు, తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి